నమస్తే అండి నేను రుజాక్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్ళడం ఉన్నటువంటి ఏంటి ఢిల్లీ ఇని వెళ్ళడానికి గల కారణం ఏంటి దీని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది కేవలం పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీ జనసేన పార్టీల యొక్క బంధాన్ని విడగొట్టడం కోసమే ఢిల్లీకి వెళ్ళారా అనేది సోషల్ మీడియాలో నిన్నటి నుంచి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం అసలు ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది రాష్ట్ర రాజకీయాల కోసం ఈయన ఢిల్లీకి వెళ్ళారా లేదంటే రాజకీయాలు చేయడం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా లేదంటే రాజకీయాలు చేయడం కోసం వెళ్ళారా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం ముందుగా రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి ఇప్పుడు మనం టీడీపీ వైసీ జనసేన బంధాన్ని విడగొట్టడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారా అంటే టీడీపీ పార్టీ వాళ్ళు అయితే అదే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్ గా స్టెప్స్ వేస్తున్నారు పైగా ఏంటంటే బీజేపీ పార్టీకి చెప్పకుండా ఎన్డీఏ కూటమిలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పొత్తుని అనౌన్స్ చేస్తారు నిన్న ఇదే విషయంపై ఒక డిబేట్లో బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్ ఎవరైతే ఒక నాయకుడు ఎవరైతే స్పోక్స్ పర్సన్ ఉన్నారో సో ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తారు ఇదే విధంగా చెప్తారు టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటువారు ఎలా చెప్తారు ఒక పక్క మాతో బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నారు కదా ఏ విధంగా మమ్మల్ని కన్ మాతో మాట్లాడుకుని ఎలా చెప్తారు అంటూ కూడా ఆయన మాట్లాడితే జరిగింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే జనసేన పార్టీ బీజేపీ పార్టీలు పొత్తు పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైన వెంటనే కానీ ఏనాడు కూడా ఈ రెండు పార్టీ జెండాలు ఒక చోట కలిసి రోడ్ల మీదకి రావడం కానీ నిరసనలు తెలియజేయడం కోసం కానీ ఏ మాదిరిగా కూడా రాలేదు రెండో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని వైజాగ్లో నిర్బంధిస్తే కూడా ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించిన స్థాయిలో కూడా స్పందించినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ రోజున బయటకు వచ్చి టీడీపీ పార్టీతో పొత్తేలా పట్టుకుంటారు బీజే జనసేన పార్టీ వాళ్ళు మాతో కన్సల్ట్ చేయాలి కదా మాతో మాట్లాడాలి కదా తర్వాత కదా అన్నట్లుగా మాట్లాడటం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారా అనేది కూడా వస్తున్నటువంటి అంశం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా టఫ్ ఫైట్ అవుతుంది ఎందుకంటే చాలా నియోజకవర్గాలు నిన్నగాక మన పెడ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు వారాహతలు చేశారు కదా అదే నియోజకవర్గంలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కనుక లాస్ట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేస్తుంటే జోగి రమేష్ అనే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గెలిచేటటువంటి పరిస్థితి ఉండేది కాదు అదే విధంగా మన మచిలీపట్నంలో పేర్ని నాని అక్కడ కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంటే ఆయన కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండేది కాదు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మొదలు పెడితే కోస్తాంధ్ర వరకు జనసేన టీడీపీ పాలసీ లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంటే దాదాపు నలభై స్థానాల్లో గెలిచేటటువంటి పరిస్థితి అయితే కేవలం పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయడం కారణంగా నలభై ప్లేసెస్ లో గలవాల్సినటువంటి టీడీపీకి దెబ్బ పడింది సో ఈ విషయం వైసీపీకి స్పష్టంగా తెలిసే దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అని చెప్పేసి సవాలు విసురుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బంధాన్ని బ్రేక్ చేయాలి అదే చేయాలయన అది చేయకపోతే చాలా చాలా టఫ్ ఫైట్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీకి వచ్చింది ఫార్టీ నైన్ పర్సెంట్ అయితే టీడీపీకి వచ్చింది థర్టీ నైన్ పర్సెంట్ జనసేన పార్టీకి ఒక ఏడెనిమిది శాతం అయితే ఉంది ఇప్పుడు దాదాపు అది పది పదిహేను దాకా వెళ్ళిందని చెప్తున్నారు సర్వేలు అయితే కూడా సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ పొత్తులతో వెళ్తే కనుక రెండు వేల పద్నాలుగు ఏం జరిగిందో అదే జరిగింది ఈ బంధాన్ని బ్రేక్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తే మాత్రం అది భయంకరమైన ఇబ్బందులను క్రియేట్ చేయడానికి వైసీపీ పార్టీకి అయితే ఆస్కారం ఇచ్చింది అవకాశం అయితే స్పష్టంగా ఉంది సో అందులో భాగంగానే బీజేపీ పార్టీకి చెప్పకుండా పవన్ కళ్యాణ్ ఇలాంటి టాక్టికల్ గేమ్ ఆడాడు కాబట్టి అకస్మాత్తుగా జైలుకు వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలవడం వెంటనే పొత్తునే అనౌన్స్ చేస్తాడు కాబట్టి సో ఇందులో భాగంగా ఆ విధంగా బ్రేక్ చేసే విధంగా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు ఎలాంటి సంకేతాలు ఇస్తారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీ మాట వినట్లేదు అనే సంకేతాలను ఇవ్వాలనుకుంటున్నారా సో ఢిల్లీలో ఏం జరగబోతుంది రాజకీయం లేదంటే చంద్రబాబు నాయుడిని ఇదే విధంగా జైల్లో ఉంచి రిమాండ్లోనో జైల్లోనూ ఉంచి ముందస్తు ఎలక్షన్స్కి అని ఆ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే తెలంగాణలో ఆంధ్ర కంటే ముందు ఎలక్షన్స్ జరుగుతాయి సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్టెప్ తీసుకుంటే గనక తెలంగాణతో పాటు ఆంధ్ర ఎలక్షన్స్ కూడా జరపాలనే స్టెప్ తీసుకుంటే గనక తప్పనిసరిగా టీడీపీ పార్టీ కదొక కొంచెం ఎదురు దెబ్బ తగలడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జైలుకి వెళ్లి నెల రోజుల్లో వస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ కూడా ఆంధ్రలో అడుగు పెడితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఒకవేళ అరెస్ట్ చేసి తీసుకుపోతారా ఇంతకు ముందే సిఐడి వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చారు ప్రస్తుతానికైతే భువనేశ్వర్ గారు అదేవిధంగా బ్రాహ్మణి గారు రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి సో అదేవిధంగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ పార్టీకి సంబంధించి ఏదో ఒక సంఘీభావంగా చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో ముందస్తు ఎలక్షన్స్ వస్తే గనక ఇది పెనం మీద నుంచి పొయిలో పడ్డ చందంగా టీడీపీ పరిస్థితి ఉండేదానికి అవకాశం ఉంటది ఉంటుంది కానీ ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గనక టీడీపీ పార్టీకి సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే గనక టీడీపీ దెబ్బ మామూలుగా ఉండేది కాదు చాలా పత్రాస్త స్థాయికి వైసీపీ అయితే లేదంటే ప్రార్థనటువంటి రాజకీయ క్రీడ ఏదైతే ఉందో తప్పనిసరిగా అది టీడీపీ పార్టీకి బలమైన దెబ్బనైతే రుచి చూపించి ఉండేది కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక్కడి కారణంగా ఈ రోజున టీడీపీ పార్టీకి అయితే ఎలాంటి నొప్పి లేకుండా అయితే చేయగలిగాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తే కనుక నార్మల్ రాజకీయం అయితే స్టార్ట్ అవుతుంది సో మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు బయటకు వస్తాడు బయటకు రావడానికి అసలు ఆస్కారం ఉందా ఆయన బెయిల్ అంటున్నారు జైలు అంటున్నారు రిమాండ్ అంటున్నారు తర్వాత ఇంకేదో అంటున్నారు ఇన్వెస్టిగేషన్ అంటున్నారు ఇంట్రాగేషన్ అంటున్నారు ఇలాగే జరుగుతుంది తప్ప ఆయన బయటకు వచ్చినటువంటి దాఖలు కనిపించట్ల నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇంత ఉంచుకొని కూడా ఆయన బయటికి రానిటువంటి పరిస్థితులు చూస్తుంటే ఏం జరుగుతుందో కూడా కాని పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లడం సో ఢిల్లీ పెద్దలతో కలవడం అది రాష్ట్ర ప్రయోజనాలకు కలుస్తున్నారా లేదంటే కనుక రాజకీయ ప్రయోజనాలకు కలుస్తున్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈనాటి వరకు వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా బీజేపీ నాయకత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎగరెస్ట్ కావాలని కానీ ఎక్కడ కూడా చేయాల మోడీ గారిని తిట్టడం ఒకప్పుడు బాలకృష్ణ తిట్టారు చంద్రబాబు నాయుడు తిట్టారు టీడీపీ పార్టీ నేతలు తిట్టినట్టు ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా బీజేపీ పెద్దల్ని ఆ స్థాయిలో ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సో అవునన్నా కాదన్నా బీజేపీ ఏదైనా బిల్లు పెడుతుందంటే దానికి సంబంధించి మద్దతిస్తున్నటువంటి పరిస్థితి వైసీపీ వాళ్ళు ఇవ్వమన్నా ఇవ్వకపోయినా మరి ఇలాంటి నేపథ్యంలో సో టర్మ్స్ బాగున్నాయి బీజేపీ ఏదైతే చెప్తుందో అది వైసీపీ చేస్తుంది మరి అలాంటప్పుడు పొత్తులా జనసేన పార్టీ ఉన్న బీజేపీ పార్టీ వైసీపీకే ఫేవర్ చేస్తుంది అనేది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా స్పష్టంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళడం ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి మాటలు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదు అనే విషయం కూడా టీడీపీ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడడం అయితే జరుగుతుంది టీడీపీ అనుబంధం మీడియా అయితే దీనికి సంబంధించి డిబెట్లు నిర్వహించి కోడే కూపిస్తుంది మరి బీజేపీ పెద్దలంతా కూడా చంద్రబాబు నాయుడుకి టీడీపీ పార్టీకి ఎగెనెస్ట్ గా ఉన్నారని అందులో భాగంగానే జగన్తోనే బీజేపీ లోపాయకార ఒప్పందాలు చేసుకుందని సో జనసేన పార్టీ కేవలం ఒక నామమాత్రపు పొత్తులో మాత్రమే ఉందని రహస్య పొత్తుమంతా కూడా వైసీపీ పార్టీతోనే ఉందని కాబట్టి ఈ బంధాన్ని బ్రేక్ చేసే విధంగా వైసీపీ బీజేపీ పార్టీపై వైసీపీ పార్టీ ఒత్తిడి తీసుకురావడం కోసం వెళ్ళింది అన్నట్లుగా ఈ టీడీపీ పార్టీ నాయకులు అయితే మాటలు మాట్లాడడం అయితే జరుగుతుంది మరి ఏది ఏమైనప్పటికీ కూడా టీడీపీ జన జనసేన బంధాన్ని బ్రేక్ చేస్తే మాత్రం అది వైసీపీకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు ఒకవేళ అది బంధాన్ని బ్రేక్ చేయకపోతే గనక అది వైసీపీ పార్టీకి తీరని దెబ్బ తగిలే కొట్టే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను లాస్ట్ ఎలక్షన్స్ లో మెజారిటీ స్థానాల్లో జనసేన పార్టీ కారణంగానే ఓటు చీలిపోవడం జరిగింది వైసీపీకి నూట యాభై ఒకటి అంటే పరోక్షంగా జనసేన పార్టీ వల్లనే అని చెప్పొచ్చు సో మొత్తానికి ఏందంటే బీజేపీ రహస్య అజెండా ఏందనేది ఇప్పటివరకు బయటకు తెలియట్లేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో సంప్రదింపులు జరపకుండానే పొత్తుని అనౌన్స్ చేస్తారు బీజేపీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాత్రం కూడా సముఖత చూపించట్లేదు ఎందుకంటే టీడీపీ ఆడేటటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో కొంతకాలం వాడుకున్న తర్వాత వదిలేసేటటువంటి తత్వమే ఈ రోజున టీడీపీ పార్టీకి తలకి భారంగా వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ ఇప్పటికి రెండు మూడు సార్లు పొత్తులు పెట్టుకొని మధ్యలోనే బ్రేక్ అయ్యి మళ్ళీ పొత్తు పెట్టుకొని మధ్యలో బ్రేక్ అయ్యి మళ్ళీ పొత్తు పెట్టుకొని మళ్ళీ గా మాట్లాడించుకొని సో టీడీపీ ఆడిన ఆడినటువంటి పొలిటికల్ గేమ్కి బీజేపీ అయితే నిజంగా బాధితులు అని చెప్పొచ్చు వాళ్ళు మొత్తానికి ఇప్పుడు టిడిపి పార్టీ వైపు వెళ్ళడానికి ఆసక్తి చూపించినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్నటువంటి గేమ్ కారణంగానే ఇప్పుడు వాళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం ఈ రోజు ఢిల్లీకి వెళ్లి మరి పొత్తును బ్రేక్ చేయిస్తారా లేదంటే ముందస్తు ఎలక్షన్స్ కి వెళ్తారా అనేది స్పష్టంగా వచ్చిన తర్వాత తెలిసేటటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండింటికి సంబంధించి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది అయ్యా రాష్ట్ర ప్రయోజనాల గురించి అంటారా లాస్ట్ ఫోర్ ఇయర్స్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాగో ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి ఈసారి రాజకీయాల కోసం వెళ్తున్నారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషణ సైతం కూడా మాట్లాడడం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో చూడాలి